ఎవరండి కాల్ చేశారు? అవునండి, మేము పిరమిడ్ సొసైటీ నుంచి మాట్లాడుతా ఉన్నాము. పిరమిడ్ సొసైటీ అండి? అవునండి. చెప్పండి సార్, పిరమిడ్ అంటే మన పత్రిజీదే. అవునండి. చెప్పండి. మీరు యూట్యూబ్ లో ఒక వీడియో చూసానండి, మీరు చేసిన వీడియో. అదే సార్, పత్రిజీ అంటే ఆయన ఇప్పుడు ఎక్కడ, మీరు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారు లేకపోతే మీరు ఒక అక్కడికి వెళ్ళే ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నారు? అవును, మీరు చేసినటువంటి వీడియో చూశాను. కాదు సార్, మీరు అతను ఆఫీసు సంబంధించిన వ్యక్తి లేకపోతే మీరు అక్కడికి వెళ్ళే వ్యక్తి అని అడుగుతున్నాను. మీరు అతను అనేటువంటి సంబోధన మంచి పద్ధతిగా ఉన్నట్టుంది. అతను అంటే మరి పత్రిజి మనిషే కదండి, అతనునే అంటాము. అతను అంటే గొప్ప వ్యక్తి కదా, మరి అతను ఆయన లేకపోతే ఆయన గారు అనేటువంటి భావన ఉండాలి కదా. అది మీకు కాదండి, మీకు గొప్ప వ్యక్తి నాకు కాదు కదా. మీకు గొప్ప స్థితి కాకపోతే మీరు సంచలన ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఉంటాడు సార్, అతను పక్కన పనిచేసే అనుచరులు కూడా అతను గొప్పవాడని నమ్ముతారు. ఆ ఒసామా బిన్ లాడెన్ గొప్పవాడని నేను నమ్మాల్సిన నాకు అవసరం లేదు కదా. మీకు అవసరం లేకపోతే అది ఇప్పుడు అతననే అంటారండి, ఎందుకంటే అతను మనిషి కాబట్టి. అవును, ఇప్పుడు పత్రిజీ అనే అతను ఒక మనిషి, మామూలు జనరల్ ఒక మనిషి, అతను దేవుడు కాదు కదా. అతని సంబోధించడానికి అతననే అంటాను, దాంట్లో తప్పేం లేదు. చెప్పండి సార్, మీకు వచ్చిన అభ్యంతరం ఏంటండి? మేము చేసిన వీడియోలో వచ్చిన అభ్యంతరం ఏంటంటే, మీరు మా మాస్టర్ గురించి మీరు వేరే వేరే మాటలు మాట్లాడి దాన్ని కించపరచాల్సినంత అవసరం, మీ గురించి ఏం మాట్లాడట్లేదు, ఎక్కడ మాట్లాడలేదు కదా. అతను మాట్లాడిన మాటలే మేము రికార్డు పెట్టాం కదండి యూట్యూబ్ లో. రికార్డు పెట్టారు మీరు అంటే మీకు వినిపించాలండి ఇప్పుడు. అది అట్లా కాదండి, ఏం రికార్డు పెట్టారంటుండే మీరు, ఆయన మాట్లాడారు, మీరు ఏం రికార్డు పెట్టారు? అదే వినిపిస్తానండి, మీకు కావాలంటే నేను అదే వినిపిస్తాను. మరి లేదు, నేను మీ వాయిస్ కూడా నేను ఇమిటేట్ చేసి నేను వేరే వాళ్ళకి కూడా వినిపించగలను. నేను మాకు కూడా అంత శక్తి ఉంది. అట్లా కాదండి, మేము కూడా మీ వాయిస్ ఇమిటేట్ చేసి వేరే వాళ్ళకి. ఆయన ఏం అనలేదంటారా, మేమే కల్పించి పెట్టామంటారా? ఏమన్నాడంటున్నా నేను, ఏమన్నాడు అంటున్నా నేను, పత్రిజీ గారు మిమ్మల్ని ఏమన్నాడు అంటున్నా, మిమ్మల్ని ఉద్దేశించి ప్రత్యేకంగా. మమ్మల్ని ఉద్దేశించి అనలేదండి, కానీ ఈ సమాజాన్ని ఆయన పాడు చేస్తున్నారండి. ఏం పాడు చేసి మీరేం ఉద్ధరిస్తున్నారు సమాజాన్ని? మేము పాడు చేశారు కరెక్టే, మీరేం ఉద్ధరించారు సార్? మీరేం ఉద్ధరించారు ఇప్పటి వరకు? అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా ఒక పతివ్రత ఆ తల్లితో మేము భావిస్తామండి. అలాంటి స్త్రీలు పట్టుకొని ఎవరు పెళ్ళైన వాళ్ళు ఎవరు ఎవరితోనే సెక్స్ చేసుకోవచ్చు, అది వాళ్ళ సొంత అభిప్రాయము, చేసుకోండి తప్పు లేదని చెప్తున్నాడు. అంటే భారతదేశంలో ఉన్న పతివ్రతల మొత్తాన్ని వ్యభిచారులుగా మార్చే ప్రయత్నం ఈయన చేస్తున్నాడండి, అది నచ్చలేదండి మాకు. పత్రి గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ వ్యభిచారం చెప్పారా నీకు? వ్యభిచారం కాదండి, సెక్స్ చేసుకోవచ్చు అని ప్రోత్సహిస్తున్నాడు ఈయన. మీకు చెప్పాడా ప్రత్యేకంగా సెక్స్ చేస్తా? ఆడియోలో చెప్పాడు ఆయన, ఒక వీడియోలో చెప్పాడండి, వీడియో కూడా ఉంది మా దగ్గర, ప్లే చేసి వినిపించమంటే వినిపిస్తాం మేము మీకు. వినిపించండి. ఆయన ఏం చెప్పాడంటే, ఒక విషయం ఏంటంటే కేవలం ఒక స్త్రీ ఒక పురుషుడే సెక్స్ చేసుకోవాలా, అదేనా జీవితం అంటే? లేకపోతే దానికి అది విస్తారంగా ఉందా, సువిస్తారంగా ఉందా? ఏ స్త్రీ అయినా ఏ పురుషుడితో అయినా కూడాను ఇష్టం ఉంటే అక్కడ ఆ యొక్క సంభోగం అన్నది అది కరెక్ట్. ఏ స్త్రీ అయినా ఏ పురుషుడితో అయినా కూడాను ఇష్టం ఉంటే అక్కడ ఆ యొక్క సంభోగం అన్నది అది కరెక్ట్. ఏ స్త్రీ అయినా ఏ పురుషుడితో అయినా కూడాను ఇష్టం ఉంటే అక్కడ ఆ యొక్క సంభోగం అన్నది అది కరెక్ట్. ఏ స్త్రీ పురుషులైనా పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఇద్దరు కూడా కలిపి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సెక్స్ చేసుకోవచ్చు, అది తప్పు కాదు. ఎక్కడో పైలోకంలో కూడా అలానే చేసుకుంటారు కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది సెక్స్ విషయంలో అని చెప్పాడు. అవునా, దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నీకు నచ్చుద్ది, నీకు నా వేరే వాళ్ళతో నచ్చినప్పుడు నువ్వు సెక్స్ చేస్తుంది, నీకు నా వేరే వాళ్ళతో నచ్చినప్పుడు నువ్వు సెక్స్ చేస్తుంది, నీకు నా వేరే వాళ్ళతో నచ్చినప్పుడు నువ్వు సెక్స్ చేసుకోవడం వల్ల. అంటే సార్, ఇప్పుడు మీ భార్య గారికి వేరే అబ్బాయి నచ్చుతాడండి, మరి మీ భార్య గారిని మీరు పంపిస్తారా? పంపిస్తా నేను. పంపిస్తారా? మీ భార్య గారికి వేరే అబ్బాయి నచ్చుతాడండి, మరి మీ భార్య గారిని మీరు పంపిస్తారా? పంపిస్తా నేను. పంపిస్తారా? మీ భార్య గారికి వేరే అబ్బాయి నచ్చుతాడండి, మరి మీ భార్య గారిని మీరు పంపిస్తారా? పంపిస్తా నేను. పంపిస్తారా? మీ భార్య గారికి వేరే అబ్బాయి నచ్చుతాడండి, మరి మీ భార్య గారిని మీరు పంపిస్తారా? పంపిస్తా నేను. పంపిస్తారా? మీ భార్య గారికి వేరే అబ్బాయి నచ్చుతాడండి, మరి మీ భార్య గారిని మీరు పంపిస్తారా?
పంపిస్తా నేను. పంపిస్తారా సార్? మీలాంటి వాళ్ళకి నేను చేతులకి దండం పెడతాను సార్, ఎందుకంటే నేను ఇంకేం మాట్లాడలేను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు భారతదేశంలో ఉండడానికి అర్హులు. మీరు పోయి ఆ పాశ్చాత్య దేశాల్లో ఉండండి సార్. ఎందుకంటే ఒక స్త్రీకి, వినండి వినండి, ఒక స్త్రీకి నలుగురు మొగుళ్ళు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు పాశ్చాత్య దేశాల్లో. మీరు అక్కడ నివసించండి, మా దేశంలో మీరు పని జీవించడానికి అర్హులు మీరు ఆ పత్రిజి. ఎందుకంటే నా తల్లి కూడా పతివ్రత, లేకపోతే నాకు రేపు పెద్ద నాకు పెళ్ళైతే నా భార్య కూడా పతివ్రత ఉండాలని నేను కోరుకుంటా. కానీ మీరు అలా కోరుకోవట్లేదు. అంటే మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నారో అది గ్రహించండి మీరు. అలా కాదు, అర్థమైందా అండి? ఈ దేశం మీరేమైనా రాసుకొని వచ్చావా? లేదండి, నా భారతదేశంలో ఉన్న స్త్రీ మూర్తులంతా పతివ్రతలు, వాళ్ళు అలానే ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఎవరికి నచ్చినట్టు వాడు సెక్స్ చేసుకోవచ్చు అనే అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు సార్. మన హిందూ ధర్మం ప్రకారం అలా తప్ప, చాలా తప్పది. ఆమె పత్తి పెళ్లి చేసుకుందండి, ఆమె పతివ్రత వ్యభిచారం చేయలేదండి, పక్కనోడితో పోలేదండి. ద్రౌపది మహాతల్లి ఐదుగురిని పెళ్లి చేసుకుంది ఒక్కొక్కళ్ళ దగ్గర. సార్ వినండి, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క సంవత్సరం ఉన్నది, ఆమె కోరుకున్నది కాబట్టి అలా జరిగింది. అది తప్పు కాదు, అది పెళ్లి చేసుకుంది. పక్కోడి పోయి ఫ్రీగా మీ పత్రిని చెప్పినట్టు అట్లా చేయలేదండి ఆమె. అది ధర్మంగా ఉంది, ధర్మంగా బతికింది ఆమె. అర్థమైందా సార్? ఏమర్థమవుతుంది? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? నేను ఉన్నదే మాట్లాడానండి. లేదు, నేనేం మాట్లాడలేదు సార్, ఉన్నదే మాట్లాడాను. మీరు ఇలాంటి వీడియోలు చేసి జనాలను భ్రష్టు పట్టిస్తా ఉంటారు మీరు ముందు. అంటే మీరు మాట్లా సార్, ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు కరెక్ట్ గా ఉన్నాయా అండి? నేను మాట్లాడే తప్పుగా ఉందా, మీరు మాట్లాడేది కరెక్ట్ గా ఉందా? మీరు మాట్లాడే 100% తప్పుగా ఉంది. అంటే ఎవరు ఎవరితోనే చేసుకోవచ్చా సార్ ఇక్కడ భారతదేశంలో? అంటే మన తల్లు చెల్లెలు చెడిపోవాలని మీరు కోరుకుంటున్నారా? అది అది చెడిపోవాలని ఎవరు కోరుకోవట్లే. ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించవచ్చు సార్, అది తప్పండి. ఇప్పుడు మన తల్లి ఏముంది సార్? పక్కనోడి దీంట్లో పోయి పడుకుంటే మనకి ఎంత బాధ ఉంటుంది సార్? అది ఎంత క్షోభను అనుభవిస్తాడు వాడు కొడుకు? మీ ఇంట్లో జరిగిందే మా విషయం, మీ ఇంట్లో జరిగింది. జరగదు సార్, పత్రిజి ఇలాంటి వాడు నేను చెప్పు తీసుకొని కొడతాను. అందుకే అలాంటి వాడు నా కొంపకు రాకూడదు, వాడు ప్రవచనాలు మేము వినకూడదు అని చెప్తాం మేము. నిన్ను కొట్టద్దు చెప్పుతో? నేను ఎందుకు? ప్రతి స్త్రీమూర్తి భారతదేశంలో ప్రతి స్త్రీమూర్తి కూడా పవిత్రంగా తల్లిలాగా, నా తల్లిలాగా ఉండాలని నేను భావిస్తున్నాను సార్. ఆయన కానీ అలా భావించట్లేదు ఆయన. ఎట్లా కాదండి, పత్రిజి గారు మీ ఇంటికి వచ్చాడా లేకపోతే మిమ్మల్ని ఏమన్నా ప్రోత్సహించారు ఇట్లా? ఇప్పుడు నేను కూడా మీ ఇంటికి వచ్చి నా వీడియో మీకు ఏమైనా చూపించానా? చూపించలేదు కదా. పత్రిజి గారు వీడియోలు యూట్యూబ్ లో చూపిస్తున్నాడు కంటే నేను యూట్యూబ్ లోనే ప్రశ్నించాను, తప్పులేదు కదండి దాంట్లో. ఏం ప్రశ్నించారు మీరు? ఇప్పుడు దాకా అదేనండి చెప్పింది, ధ్యాన గుళ్ళన్ని తీసేసి ధ్యాన కేంద్రాలు కట్టమంటున్నాడు. ధ్యాన కేంద్రాలు మా హిందువులందరికీ కూడా మాకు గుళ్ళే ఇంపార్టెంట్, ధ్యానం ఇంపార్టెంట్ కాదు. ధ్యానం అనేది ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ప్రశాంతంగా, ఎక్కడ కూర్చొని ధ్యానం చేసుకో, అడవిలో చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు, నది ఒడ్డును కూర్చోవచ్చు, సముద్ర ఒడ్డును కూర్చోవచ్చు, ధ్యానం ఎక్కడైనా చేసుకోవచ్చు, దానికి గుడే అవసరం లేదు. ఈయన ఏం చెప్తున్నాడు, గుళ్ళు మొత్తం తీసేసి ధ్యాన కేంద్రాలు చేయమంటున్నాడు, ధ్యానం చేసి చేయమంటున్నాడు, తప్పు కదండి. మీరు జ్ఞానవంతులైతే ఇప్పుడు ఒక అతన్ని చెప్పుతో కొడతాను, చేతితో కొడతాను, కాలుతో దంతాను ఎట్లా మాట్లాడతారు? మీకు మీకు జ్ఞానం ఉంటే అట్లా మాట్లాడతారా? సార్ నాకు జ్ఞానం ఉందిగా మాట్లాడే. ఎందుకంటే ఒక స్త్రీ మూర్తిని చెడిపో, ఇప్పుడు మన తల్లిని వెళ్ళి అమ్మ వేరే వాళ్ళతో నీకు నచ్చితే చేసుకోమ్మా, తప్పు కాదు. మన భార్యకి ఇలా చెప్పటం మన తప్పండి, మన అజ్ఞానం. అలాంటి వాళ్ళందరూ కూడా చెప్పు తీసుకొని కొట్టాలండి, దాంట్లో తప్పు లేదండి. నేను మాట్లాడిందంటే 100% రైట్ అండి. సార్ ఒక విషయం మాట్లాడుతున్నా నేను వేరే అతన్ని, ఇప్పుడు గుళ్ళు తీసేయమని, గుళ్ళు ఎక్కడ లేకుండా చేయమని ఆయన ఇప్పుడు చెప్పి మీకు ఎప్పుడని చెప్పారా? ఉన్నాయి సార్, మా దగ్గర ఆడియో రికార్డులన్నీ ఉన్నాయండి, మేము మీకు కావాలంటే పంపిస్తాం. ఆయన మాట్లాడిన రికార్డులన్నీ తీసి పంపిస్తాం మేము. ఎందుకంటే సార్ విత్త ఒక వ్యక్తిని మేము ప్రశ్నించేటప్పుడు, విమర్శించేటప్పుడు మా దగ్గర అన్ని ప్రూఫ్స్ కూడా ఉంటాయి, అవన్నీ పెట్టుకుని మాట్లాడతాం. ఆ వీడియోలన్నీ మీకు పంపమంటే పంపిస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తి మనకు నచ్చాడు సార్, వాడు ఎన్ని తప్పులు చేసినా వాడు మనకు దేవుళ్ళగానే కనిపిస్తాడు. ఒక వ్యక్తి మనకు నచ్చలేదు, అతను ఎన్ని పనులు చేసినా మనకు చెడ్డగానే కనిపిస్తాడు. అది జనరల్ గా ఉండే లాజిక్ అది, ప్లస్ మన మెంటాలిటీ కూడా అలానే ఉంటుంది మనకి. ఇప్పుడు నేను పత్రిజీ దగ్గర చేరాను అనుకోండి పనోడుగా, నాకు పత్రిజీ చేసేవన్నీ నాకు రైట్ అనిపిస్తుంది. నేను ప్రతి ఒక్కరితో పత్రిజీ చేసి రైట్ అని నేను ఆర్గ్యుమెంట్ చేస్తాను. ఆఖరికి పత్రిజీ కనుక అన్నాడు అనుకోండి, మీ పిల్లలు మీ భార్యలు ఇష్టం అయితే వేరేతో పండుకోబెట్టండి అన్నాడు అనుకో, నాకు అది రైట్ అనిపిస్తుంది. అప్పుడు పత్రిజీ చెప్పాడు, గురువు గారు చెప్పాడు కదా, నా భార్య తల్లిని కూడా పండుకోబెట్టచ్చు, తప్పు కాదు అనిపిస్తుంది నాకు. అలా అనమాట, మీరు అదే జాసలో ఉన్నారు కాబట్టి అది మీకు రైట్ అనిపిస్తుంది. కానీ కామన్ వ్యక్తిగా, ఒక సాధారణ మానవుడిగా, సాధారణ కుటుంబీకుడిగా నాకు అవన్నీ తప్పు అనిపించాయి, అందుకని విమర్శించా.
ఇప్పుడు చెప్పండి సార్ మీరు. ఇప్పుడు ఆయన ఆయన ఒకటే చెప్తున్నాడు, దేవాలయాలు తీసేయమని కాదు, దేవాలయాలు ధ్యానాలయాలు కావాలంటున్నాడు. తప్పు కదా సార్ అది. ఇప్పుడు లక్షల వేల సంవత్సరానికి కట్టిన గుళ్ళు తీసేసి దేవుణ్ణి తీసేసి కూర్చొని ధ్యానం చేసుకుంటే మనకి మోక్షము స్వర్గము ఎలా? మీరు మాట్లాడేది అక్కడ అర్థం కావట్లా. దేవాలయాలు అంటే దేవాలయంలో ధ్యానం జరగాలని చెప్తున్నాడు, కానీ విగ్రహాలను తీసేయమని చెప్పలేదు. విగ్రహాలు కాదండి, ఇప్పుడు మనం ధ్యానం చేసుకుని కూర్చుంటే ఆ విగ్రహం కనుక దేవుడితో పని ఉందండి మనకి. పోయి రోజు కూర్చొని ఉదయం సాయంత్రం ధ్యానం చేసుకుని వచ్చేస్తాం సార్. ఇంకా దేవుడు మన దేవుడు దండం పెట్టుకునేటప్పుడు, కొలుచుకునేటప్పుడు, ఆయన పూజించుకునేటప్పుడు మనం సార్ ధ్యానం వల్ల, ఇప్పుడు ఒక నిమిషం సార్, ధ్యానం వల్ల మనకి స్వర్గము మోక్షం ఏమైనా వస్తుందా? ధ్యానం వల్ల స్వర్గము మోక్షం ఏమైనా వస్తుందా? లేదా దేవుడు పూజించుకుంటే మనకు స్వర్గ నరకాలని ప్రాప్తిస్తాయా? మీరు దీని సూటికి సమాధానం చెప్పండి. ధ్యానం చేసుకుంటే మోక్షం వస్తుందనే కదా చెబుతుంది. ఆహా, మోక్షం అంటే తెలుసా అండి మీకు? అంటే మీరు చెప్పండి దాని అర్థం ఏంటో. మీరు మోక్షం నాకు తెలియదు సార్, మీరు చెప్తే నేను తెలుసుకుంటాను మోక్షము అంటే. మీరు మోక్ష అంటే నేను స్వర్గము మోక్షము రెండు వర్డ్స్ వాడాను. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ధ్యానం చేసుకుంటే మోక్షం వస్తున్నారు. మోక్షం అంటే ఏంటి? మోక్షం ఎవరెవరు పొందారు? మీరు హిందువులే కదా, చెప్పండి. నేను ఒక విషయం చెప్తా ఇంటారా ముందు? లేదు సార్, దీనికి సమాధానం చెప్పండి సార్, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం మనం. మీరు చెప్పింది ధ్యానం చేస్తే మోక్షం వస్తుంది అన్నారు. మోక్షం అంటే అసలు మీకు కనీసం ఆ జ్ఞానం అన్న పత్రిక మీకు నేర్పించాడా? మోక్షం అనే దేహో దేవాలయ ప్రోక్త జీవోద్యమ కాదండి. మోక్షం అంటే దాని అసలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది? మోక్షం అంటే ఏంటి? స్వర్గం మీరు అడిగిన దానికి మీరే లాగుతారు దేనికి? ఇప్పుడు దేహో దేవాలయ నేను చెప్తాను సార్, మీకు తెలియదు అనుకుంటా. మోక్షం అంటే నేను చెప్తాను ఏంటంటే సార్, మోక్షము అంటే మనం మరణించిన తర్వాత మన ఆత్మకి మరుజన్మ లేకుండా మన ఆత్మ దేవుళ్ళలో కలిసిపోవటమే మోక్షం.